ముగ్గురు చిత్రకారులు మలయ రాజ్యాన్ని పరిపాలించే కేతువర్మ తన కొడుకు జయవర్మకు వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాడు మలయ రాజ్యానికి సరిహద్దుల్లోనే కర్పూర రాజ్యం ఉన్నది ఆ రాజు కూతురు పుష్పవల్లి గొప్ప సౌందర్యవతి అని అందరూ చెప్పుకునేవారు తన వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు జయవర్మ తండ్రితో తాను ఆమెను వివాహమాడ కోరుతున్నట్టు తెలియపరిచాడు కేతువర్మకు కుమారుడి కోర్కే గడ్డు సమస్యగా పరిణమించింది మలయ కర్పూర రాజ్యాల మధ్య ఒకప్పుడు ఎడతెరిపిలేని యుద్ధాలు జరిగాయి రాజు కేతువర్మ మంత్రికి ఈ సంగతి చెప్పి సలహా అడిగాడు మహారాజా మలే కర్పూర రాజ్యాల మధ్య యుద్ధాలు శత్రుత్వం అన్నది ఏనాటి మాట మీరు సందేహించక తమ అభిమతం ఏమిటో ఆ రాజుకు ఉత్తరం ద్వారా తెలియపరచండి అని మంత్రి అన్నాడు కేతువర్మ కర్పూర దేశ రాజుకు తన కుమారుడి వివాహం గురించి తెలియపరుస్తూ రాజకుమారి పుష్పవల్లి చిత్రపటం పంపవలసిందిగా లేఖ రాశాడు కొద్ది రోజుల్లోనే పుష్పవల్లి చిత్రపటం కేతువర్మకు చేరింది రాజకుమారి అందచందాలకు యువరాజు జయవర్మతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఆస్థాన పండితుల్లో ఒకరు రాజుతో మహారాజా ఈ చిత్రపటం తయారు చేసిన కర్పూర దేశపు ఆస్థాన చిత్రకారుడు అలాంటి వాళ్ళు తలుచుకుంటే కురూపినైనా మహా సౌందర్యవతిగా చిత్రించగలరు కనుక మన చిత్రకారులను పంపి వాళ్ల ద్వారా పుష్పవల్లి చిత్రాలను తెప్పించటం ఉచితంగా ఉంటుంది అని అన్నాడు రాజుకు పండితుడి సలహా నచ్చింది ఆయన ప్రతిభావంతులుగా పేరు మోసిన ముగ్గురు చిత్రకారులను కర్పూర రాజ్యానికి పంపాడు వాళ్ళు వారం రోజుల్లో తిరిగి వచ్చారు ముగ్గురు చిత్రకారుల్లో ఒకడు రాజకుటుంబం వారికి తాను చిత్రించిన పుష్పవల్లి చిత్రాన్ని చూపించాడు రాజు కేతువర్మతో పాటు అందరూ అచ్చెరువు చెందారు ఈ చిత్రం కర్పూర రాజు పంపినదానికన్నా అద్భుతంగా ఉన్నది రాజు ఆ చిత్రకారుడికి ఇచ్చి పంపేశాడు రెండవ చిత్రకారుడు తాను గీసిన చిత్రం చూపించాడు ఇందులో రాజకుమారి అప్సరసలను మించిన సౌందర్యంతో వెలిగిపోతున్నది రాజు ఈ చిత్రకారుడికి మొదటివాడికన్నా పెద్ద బహుమానమిచ్చాడు ఇంతలో మూడవ చిత్రకారుడు కదలక మెదలక ఉండటం చూసి రాజు కేతువర్మ అతనితో ఏదీ నువ్వు చిత్రించిన రాజకుమారి చిత్రపటం అని అడిగాడు మహారాజా క్షమించాలి నేను రాజకుమారిని చిత్రించనేలేదు ఆమె సౌందర్యంలో దేవకన్యలకేమీ తీసిపోదు చూడవలసిందే తప్ప ఆ అందాన్ని చిత్రించడం ఎంత గొప్ప చిత్రకారుడికి సాధ్యపడదు ఈ కారణం వల్లనే కర్పూర రాజ్య చిత్రకారుడు ఆమెను ఒక విధంగా మన చిత్రకారులు మరొక రకంగా చిత్రించారు వీటిలో ఏది పుష్పవల్లికి సరి అయిన ప్రతిరూపమో మీరు ఆలోచించనేలేదు అని మూడవ చిత్రకారుడన్నాడు రాజు తాను చేసిన పొరపాటు గుర్తించి రాజకుమారి చిత్రమే గీయని మూడవ చిత్రకారుణ్ణి ఘనంగా సన్మానించి కర్పూర దేశ రాజుతో తాను వియ్యమందుతున్నట్టు ఆస్థాన పండితుడి ద్వారా లేఖ పంపాడు కొద్ది రోజుల్లోనే యువరాజు జయవర్మకు రాజకుమార్తె పుష్పవల్లికి ఘనంగా వివాహం జరిగింది